फ्रेंड्स अंदर की नमस्कार ना पेर पी दुर्योधन मन यूट्यूब वीडियो चैनल पेर फ्रेंडली गार्डनर अंडी मरी मन पुक मेज तोटो अनेक क्रिमल कीटका चेरतटाँ लाभ कल क्रिमल कोई नष्ट कल कोई क्रिमल कोई मन मोकल की चेरतटाई आ चीड़ ने वदा की चला चिटका इवा चिटका चूदा मन के टमाटा मोकल को मरी बेंड मोकल को वीट की तल नी लेदा मीली बग्स अनेट पुरुगुलू पड़ता अच्छे मीली बग्स एम चेस्टे लेत आकल वेरी అక్కడ గ్రుడ్లు పెట్టి సంతానోత్పత్తిని చేసి ఆకు రసాన్ని పిల్చి ఆ మొక్కకి నష్టం పరుస్తాయి. వీటికి సహాయంగా చీమలు కూడా చేరుతాయి. చీమలకి ఈ మీలీ బగ్స్ కి అవినాభావ సంబంధం ఉందమ్మ. ఎలాగంటే ఈ మీలీ బగ్స్ ఒక విధమైన తీయని పదార్థాన్ని వాటి శరీరం మీద వదులుతాయి. ఆ పదార్థాన్ని చీమలు తింటాయి అన్నమాట ఆహారంగా. ఈ విధంగా ఈ మీలీ బగ్స్ ఏం చేస్తాయి అంటే తమ ఉనికిని కాపాడుకోవడానికి ఈ చీమల సహాయం పొందితే ఈ చీమలు ఏం చేస్తాయి వాటిని పెంచుకున్నట్లుగా వాటికి సహాయం చేస్తూ వాటి శరీరం మీద ఉండేటువంటి ఆ తీయని పదార్థం మరి ఆహారంగా స్వీకరిస్తాయి. ఈ విధంగా ఒకటికొకటి సహాయం చేసుకుంటుంటాయి. మన మిద్దె తోటలో కూడా మరి ఆ మీలీ బగ్స్ ఎక్కువగా ఉంటున్నాయి. వాటికి తోడుగా నల్లటి చీమలు కూడా ప్రతి మొక్కకి పడుతున్నాయండి. దానికి ఒక చిన్న చిట్కా మనం ఈరోజు తెలుసుకుంటాం. అదేమిటంటే గెమేక్స్ను ఆ మొక్కల కొమ్మలపైన ఆకులపైన చల్లితే ఈ నల్లని చీమలు కానీ ఏ చీమలు కానీ తొలగిపోతాయి. తద్వారా మీలీ బగ్స్ని కూడా మనం ఆ తెల్ల నల్లని కూడా మనం తొలగించుకోవచ్చు. ఇప్పుడు చూద్దాం రండి. చూసారా ఇది దీంట్లో గమాక్షన్ వేయడం జరిగిందండి. ఈ గమాక్షను మనం ఏం చేస్తామంటే ఇలా కొద్దిగా మొక్కలపైన చల్లితే ఆ కొమ్మల మీద ఉండేటువంటి చీమలన్నీ కూడా పారిపోతాయండి. ఆ విధంగా మీలీ బగ్స్ని కూడా మనం నీటి స్ప్రేయర్ ద్వారా కానీ లేకపోతే వాటిని తొలగించడానికి కొన్ని మన పసుపు కానీ లేకపోతే తెల్ల ఉల్లి రసం కానీ లేదా వేపాకు రసం కానీ సిరంజ్ స్ప్రేయర్లో కొట్టి తొలగించవచ్చు. ముందు చీమలను మనం ఇప్పుడు అరికడతాం. ఈ గమాక్షన్ ఏం చేస్తామంటే ప్రతి కొమ్మ పైన ఇలాగ జల్లుతాం అన్నమాట. అలాగే ఇది రక్షక ఏంటి లక్ష్మణ్ రాక్ అండి. ఇది ఈ లక్ష్మణ్ రాక్ కూడా మనం ప్రతి కుండి పైన కూడా కొంతవరకు రాస్తే చీమలు ఈ లక్ష్మణ్ రేఖను దాటి మొక్కలకు చేరవండి. ఉదాహరణకి చూడండి ఇక్కడ ఈ నల్లటి చీమలు ఉన్నాయి. చూడండి నల్లటి చీమలు చూసారా నల్లటి చీమలు ఉన్నాయి. ఈ నల్లటి చీమలు తొలగించడానికి ఈ విధంగా చూసారా ఈ విధంగా ఈ గమాక్షన్ని కొడితే ఆ వాసనకి వీటికి అవి చేరవండి. అలాగే ఇక్కడ కూడా చూసారా చాలా చీమలు ఉన్నాయి. ఈ చీమలకు కూడా మనం ఈ విధంగా గమాక్షను కొడితే అవి వాటి వాసన భరించలేక పారిపోతాయండి. మరి మన మొక్కల మీద ఉండేటువంటి మీలీ బగ్స్ని కూడా ఈ విధంగా మొట్టమొదటి చీమలను అరికెడితే తర్వాత మీలీ బగ్స్ని అరికట్టచ్చు. చూసారా అప్పుడే కొన్ని చీమలకి మతిపోయింది. చూసారా అవి ఇటు అటు ఎలా తిరుగుతున్నాయి చూడండి. ఆ విధంగా చీమలని మనం పారద్రోలచ్చు. చూసారా మనం కొద్ది కొట్టగానే అవి పారిపోతున్నాయండి.
చూసారా మన వంకాయ మొక్కలకి బెండ మొక్కలకి ఈ మీలీ బగ్స్ అంటే తెల్లనల్లి ఎక్కువ పడుతదండి వాటిని వాటికి సహాయంగా మరి ఈ నల్లచిమ్మలు ఇవన్నీ చేరుతుంటాయి చూడండి ఇక్కడ కూడా చూసారా చీమలు ఎలా పట్టిస్తాయో చూసారా ఈ చీమలు ఈ మందు కొట్టగానే మరి పారిపోతున్నాయి ఇప్పుడు మరొక ఉపయోగం కూడా మరొక చిట్కా కూడా మీకు చెప్పాను దీన్ని లక్ష్మణ్ రేఖ అంటారండి ఈ లక్ష్మణ్ రేఖను కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఈ విధంగా ఈ కుండీ మీదన ఇలాగా చుట్టూ ఇలాగా ఈ లక్ష్మణ్ రేఖ రాస్తే మనకి ఈ చీమలు ఇవి దాటి రావు కొంతవరకు అరికట్టడం చూసారా ఈ చీమలన్నీ ఎలా గాబరైపోతున్నాయి ఈ లక్ష్మణ్ రేఖను కూడా ఇలా రాయొచ్చండి కొంతవరకు మనం ఈ మీలీ బగ్స్ని చీమలను అరికట్టడానికి ఈ రెండు చిట్కాలు వాడితే చాలా బాగుంటుంది చూసారా మరి ఈరోజు చూడండి ఇక్కడ చూడండి మన కరివేపాకు మొక్కకి ఎన్ని చీమలు పట్టిస్తున్నాయి కరివేపాకు మొక్కకి చీమలు పట్టిస్తున్నాయి అంటే అక్కడ మీలీ బగ్స్ని అవి సహాయం చేస్తూ పెరుగుతున్నాయి అన్నమాట అవి ఒత్తునే రావండి మీలీ బగ్స్కి అక్కడ పెంచి వాటి తీయటి పదార్థాన్ని శరీరం పైన ఉండేటువంటి తీయని పదార్థాన్ని తినడానికి ఆ విధంగా వస్తుంది చూసారా మనం ఈ విధంగా ఈ గమాక్షను జలగానే అవి గాబరైపోయి ఆ వాసనకి పారిపోతున్నాయి చూడండి కాబట్టి ఈ చిట్కా ఉపయోగిస్తే కొంతవరకు మనకి మీలీ బగ్స్ని మనం అరికట్టవచ్చండి అలాగే మరి లక్ష్మణ్ రేఖను కూడా గోళం మీద గీతలు గీసి మనం ఈ చీమలు పట్టకుండా చేస్తే మీలీ బగ్స్ని అరికట్టవచ్చు కాబట్టి ఈ వీడియో చూసిన వారందరికీ కృతజ్ఞతలు అండి మరియు ఈ పాత వాళ్ళకి కృతజ్ఞతలు మరి అలాగే మన వీడియో ఇంకా ఎవరైనా చూడకపోతే ఈరోజు చూసిన వారు తప్పకుండా ఈ వీడియో కింద ఉండేటువంటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి దాని ప్రక్కన ఒక గంట సింబల్ వస్తుంది దాన్ని కూడా మనం క్లిక్ చేస్తే మన తదుపరి వీడియోలు వస్తాయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక్కడ నొక్కండి ఇది పాజ్ అన్నమాట